మీ అందరిని దేవుడు దీవించును గాక. ఎందుకంటే దేవుని మాట కాలక్షేపం కోసం కాదు, ఇద్దరు ముగ్గురు నా నామములో కూడి ప్రార్థన చేసి వారి మధ్యలో నేను ఉంటానని మన జీవంగల దేవుడు చెప్పాడు కాబట్టి మీ అందరిని దేవుడు దీవించును గాక. మళ్ళీ చెప్తున్నా, నేను సువార్త గాయకుడిని కాదు, కానీ ఉన్నంతలో ఒకటి రెండు పాటలు పాడడం నాకు అలవాటు. నూతన యెరూషలేం దిగి వచ్చుచున్నది, పెండ్లి కుమార్తె వలే మహిమతో నిండి. నూతన యెరూషలేం దిగి వచ్చుచున్నది, పెండ్లి కుమార్తె వలే దిగి వచ్చుచున్నది. స్వర్గము నందున్న దేవుని యొద్ద నుండి నూతన యెరూషలేం దిగి వచ్చుచున్నది, పెండ్లి కుమార్తె వలె మహిమతో నిండి. శోభ కలిగిన ఆ దివ్య నగరము వర్ణిపసక్యము కానిదియే, శోభ కలిగిన ఆ దివ్య నగరము వర్ణిపసక్యము కానిదియే. బహుసహస్రముల సూర్యుని కంటే, బహుసహస్రముల సూర్యుని కంటే ప్రజ్వాలించుచున్నది మహిమ వలెను. నూతన యెరూషలేం దిగి వచ్చుచున్నది, పెండ్లి కుమార్తె వలే మహిమతో నిండి. పరిపూర్ణమైన సౌందర్యమును పృథ్వీకి ఆనందముగాను, పరిపూర్ణమైన సౌందర్యమును పృథ్వీకి ఆనందముగాను. భూరాజులందరూ మహిమ తెచ్చడి, భూరాజులందరూ మహిమ తెచ్చడి, మహిమ గల నగరము ఇది. నూతన యెరూషలేం దిగి వచ్చుచున్నది, పెండ్లి కుమార్తె వలె మహిమతో నిండి. హల్లెలూయా. ఈరోజు దేవుడు నాకు ఇచ్చిన అంశం తిన నోరు. యేసుప్రభు కూడా దేవుళ్ళందరిలో ఒక దేవుడు అనేవాళ్ళు ఉన్నారు, చాలామంది ఉన్నారు. ఆ చెత్తలో యేసుప్రభుని కలుపుతున్నారు. నేను తప్ప వేరే దేవుడు ఉండకూడదని ఆయన స్పష్టంగా నిర్గమకాండం 20వ అధ్యాయంలో చెప్తున్నాడు. సరే, అపొస్తల కార్యం 17:23 చదివి పెట్టగలరా? అపొస్తలు 17వ అధ్యాయం 23వ వచనం. నేను సంచరించుచు మీ దేవత ప్రతిమలను చూచుచుండగా, ప్రతిమలను చూచుచుండగా ఒక బలిపీఠము నాకు కనబడెను, ఒక బలిపీఠము నాకు కనబడెను, దాని మీద తెలియబడని దేవునికి అని వ్రాయబడి ఉన్నది. చాలండి, చాలా వందనాలు. తెలియబడని అంటే ఇక్కడ ఒక ముక్కయ్య, ఇక్కడ ఒక నల్లేశ్వరరావు, ఇక్కడ ఇంకొక బల్లయ్య, ఇలాగ రకరకాల కోట్లాది దేవుళ్ళు లేదా దేవతలు అని వాళ్ళు అనుకుంటూ పెట్టారు. ఇంకా ఎవరైనా దేవుడు ఎక్స్ట్రా వస్తాడేమో, ఆయనకి పెడదాం అనుకున్నారు. కానీ వాళ్ళకి తెలియదు, ఆది అపొస్తలుల ద్వారా కానీ దేవుడు తమకి నిజమైన దేవుడు ఎవరో తెలియపరచబోతున్నాడని. అలాగే ఇప్పుడు చాలామంది అజ్ఞానాంధకారంలో కొట్టుమిట్టాడుతున్నారండి. నిజ దేవుడు ఆయన నిర్గమకాండం 20వ అధ్యాయంలో స్పష్టంగా చెప్తున్నాడు. ఇప్పుడు మీరు యెషయా 65:1-2 వచనాలు అండి. యెషయా గ్రంథం 65వ అధ్యాయం 1:2 వచనాలు. నా యుద్ధ విచారణ చేయు వారిని నా దర్శనమునకు రానిచ్చి తిని, నన్ను వెదకని వారికి నేను దొరికి తిని నేనున్నాను. ఇదిగో నేనున్నాను అని నా పేరు పెట్టబడని జనముతో చెప్పుచున్నాను. తమ ఆలోచనను అనుసరించి
దినమంతా చేతులు చాపుచున్నాను. లోబడ నొల్లని జనులు. మీ దేవుడు యేసు ప్రభు ఒక్కడే. ఒక శవశక్తి దుర్గణ అని ఆయన 30 కేజీల చెక్క శిలువ మొయ్యలేనివాడు, తన ప్రాణాన్ని కాపాడుకోలేనివాడు దేవుడా అన్నాడు. అతన్ని దేవుడు క్షమించునుగాక, దేవుడు అతన్ని మార్చునుగాక. అదేవిధంగా ఇంకొక ముదుసలి కొండ శవ ప్రసాద్ అని ఆయన కూడా ఇలాగే ఏలి ఏలి అని యేసు ప్రభు శిలువ మీద అనడం రామా రామా అని అర్థం అంట. ఇలాంటి అజ్ఞానులు ఉండబట్టే ఇంకొక ప్రబుద్ధుడు ఇలాగే దేవుణ్ణి విమర్శిస్తూ ముందుకెళ్తున్నారు. వీళ్ళని మతోన్మాదులు అనాలో లేకపోతే క్రైస్తవ వ్యతిరేకులు అనాలో, ఏదేమైనా కానీ వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. దయచేసి క్రైస్తవ్యం మీద వ్యతిరేకంగా, బైబిల్కు ఏసయ్యకు వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళ కోసం చూస్తున్న మీరు, మీ ఇరుగు పొరుగు ఖచ్చితంగా ప్రార్థన చేయండి. మీకు ఏం కావాలి దేవుడు ఇస్తాడు, మీ గురించి కాదు, వాళ్ళకు. అలాంటి వాళ్ళ కోసం మనం ప్రార్థన చేయాల్సిన సమయం ఆసన్నమైంది. అదేవిధంగా 2వ రాజులు 5వ అధ్యాయం 15వ వచనం. 2వ రాజులు 5:15. అప్పుడు అతడు తన పరివారముతో కూడా దైవజనుని దగ్గరికి, అదే డొక్కమాడితే ఏదో అంటారు అలాగా, అది ఎలాంటి చిమిడిపోయిన అన్నం అయినా తినాల్సిందే. ఇన్నాళ్ళు దేవుళ్ళు దేవతలు వా అవి ఇవి అని మొక్కినవాడు అతను ఆ రాజు దగ్గర సైన్యాధ్యక్షుడు, మహాబలశాలి ధైర్యశాలి నయమాను. అతనికి కుష్టం ఉంది. ఆ కుష్టం పోవటానికి ఎవరో కాదండి, నాలాంటి తలనిండి పండిన వృద్ధుడు కాదు, కానీ ఒక చిన్న పిల్ల. ఆ పిల్ల అమ్మగారు, అయ్యగారి జబ్బు బాగవ్వాలంటే ఫలానా అయ్యగారి దగ్గరికి వెళ్తే బాగుంటుంది, నయం అవుద్ది అని చెప్పుద్ది. చిన్నపిల్ల సువార్త చెప్తే పెద్దోళ్ళు ఆలకించి అప్పుడు ఈయన బయలుదేరి వచ్చాడు. అయ్యా చదవండి. దైవజని దగ్గరికి తిరిగి వచ్చి అతని ముందర నిలిచి చిత్తగించుము ఇశ్రాయేలులోనున్న దేవుడు తప్ప లోకమంతటి యందును మరి ఒక దేవుడు లేడని నేను ఎరుగుదును. అయ్యా విన్నారు కదా అమ్మా, మీరు ఎవరైనా కానీ ఇదే మొదటిసారి క్రైస్తవ మాటలు ప్రసంగాలు వింటే మీరు కూడా జ్ఞాపకం చేసుకోండి, ఇన్నాళ్ళు తాను ఇది ఏదో మొక్కాడు, ఏదో కొలిచాడు, ఇవన్నీ దేవుళ్ళు, ఇవన్నీ దేవతలు, యేసు ప్రభు కూడా ఒక దేవుడే అనుకునే చెత్త స్వభావంతో ఉన్న అజ్ఞానులు చాలామంది ఉన్నారు. అయితే ఆ నయమాను అంతకుముందు ఆ దైవజనుడు చెప్పాడు, యోర్దానులు వెళ్ళి 7 సార్లు నువ్వు మునుగు, నీ కుష్టం పోద్ది అంటే టైట్ ఇంత దూరం వచ్చాను, నన్ను అది చేయమంటాడు, ఇది ప్రసాదం తిన్న అంటాడు, ఏదో అనుకున్నాను, అప్పుడు నయం అవుద్ది అనుకున్నాను, ఇది ఈ బురద నీళ్ళు మునిగితే నేను బాగవుతానా, మా దేశంలో కూడా ఉంది మంచి నదులు, ఇది ఇదే అని మూర్ఖత్వంగా మాట్లాడాడు. అయితే అందుకే అంటారు యేసుని నమ్మాలి, యేసుని కొలవాలి అంటే ఒకటే మార్గం, జబ్బైనా రావాలి, డబ్బైనా పోవాలి. ఈయన గారికి జబ్బు వచ్చింది. ఇన్నాళ్ళు మొక్కిన దేవుళ్ళు దేవతలు ఏమయ్యారండి. అందుకే ఆ దైవజనుడు ఆయన ఎవరో సింగిల్ దేవుడిని పట్టుకుని నా దేవుడు అన్నాడు, అతను దైవజనుడు, అతను చెప్పినట్టు నేను వెళ్ళి ఎవరిదానిలో ఎందుకు మునగాలి అనుకున్నాడు. నిజ దేవుడు యొక్క సేవకుడు ఆ యాజకుడు చెప్పినట్టు, ఆ ప్రవక్త చెప్పినట్టు విన్న తర్వాత ఆయన శరీరం ఎంత చిన్నపిల్లడి శరీరంలాగా నీట్గా తయారైంది. అదంతా మీకు తెలుసు, కావాలంటే ఒకసారి బైబిల్ చదువుకోండి, 5:15, 2వ రాజులు. అందుకని ఆయనకి జబ్బు వచ్చింది, యేసయ్య దగ్గరికి వచ్చాడు, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని వాక్యం ఉంది, ఆయన పొందిన గాయాల చేత మనకు స్వస్థత కలుగుతుంది అనే వాక్యం ఉంది. అలాంటి వాక్యాన్ని ఆయన విషయంలో జరిగింది. ఇలా ఎందరో చెప్పుకుంటూ పోతే చాలా. దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులను యెహోవాయే. ఏమండి, అమెరికా దేవుడు, ఇంగ్లీష్ వాళ్ళు ఉండే దేవుడు అని మూర్ఖులు అజ్ఞానులు
లోబడనొల్లని జనులు ఏమంటారంటే ఆయన అమెరికా దేవుడు లేదా ఏదో ఒక విదేశీ దేవుడు అంటారు కానీ భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులను యెహోవాయే ఆయన సృష్టించింది కావాలంటే ఖాళీగా ఉన్నప్పుడు ఆదికాండం 1వ అధ్యాయం 1 నుండి కొన్ని వచనాలు చదువుకోండి సూర్యుడిని చంద్రుడిని భూమిని సమస్తాన్ని సృష్టించింది దేవాది దేవుడే కాబట్టి ఆయన అమెరికా దేవుడు కాదండి ఆయన భూ దిగంతాలు భూమి మొత్తం ఆయనదే ఆయనే సృష్టించాడు ఆయన చేతిలోనే ఉంది ఆయనే నడిపిస్తున్నాడు కాబట్టి ఆ దేవుణ్ణి పట్టుకొని అమెరికా దేవుడు అనడం అది మూర్ఖత్వానికి నిదర్శనం వాళ్ళ సభ్యతా సంస్కారానికి నిదర్శనం ఇక దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనం డానియేలు చాప్టర్ 6:16 అంతటా రాజు ఆజ్ఞయ్యగా భద్రోతులు దానియేలును పట్టుకొని పోయి దానియేలును మహాభక్తుడు నిజ దేవుణ్ణి తలుస్తున్నవాడు నిజ దేవుణ్ణి కొలుస్తున్నవాడు ఆ దేవాది దేవుళ్ళలో ఇన్వాల్వ్ అయి ఉన్నవాడు దానియేలు సింహముల గుహలో పడవేసిరి పడద్రోయగా రాజు నీవు అనుదినము సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పెను కొద్దిగా ఒక సెకండ్ ఆగండి అంటే రాజుగారు అన్యుడు యెహోవా దేవుణ్ణి జీవంగల దేవుణ్ణి సృష్టికర్తని ఆయన కంటిన్యూగా ఆరాధించకపోయినా దానియేలు ఆయన ఎవరు రాజులకు రాజు మనం రాజులైన యాజక సమూహం మరి ఆ పవరు దానియేలులో ఉంది కాబట్టి ఆయనలో విషయం ఉంది కాబట్టి ఈ రాజుగారు అయ్యా నీవు సేవించుతున్న దేవుడే నిన్ను రక్షిస్తాడు అని అంటే దానియేలు అంటే భక్తి ఉంది ఆయనంటే చాలా ఆసక్తి ఉంది మంచివాడని అనవసరంగా వీళ్ళందరి మాట విని నేను అంతటా రాజు ఆజ్ఞ అయ్యగా సింహముల గుహలో పడద్రోసిరి రాజు నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పెను చాలండి ఆ తర్వాత ఆ రాజు మనం కొలిచే దేవుడు కాకపోయినా వేరే దేవుడిని మొక్కినప్పటికీ ఆ దానియేలు ద్వారా హితబోధలు అయితేనే సలహాలు అయితే పొందుకుంటూ ఆయనకి కొంత మన దేవుడి మీద ఆ పవర్ ఏంటో తెలిసిన వాడై ఉన్నాడు అందుకని ఏం చేశాడు రాజు ఏముంది రాయ్ ఆ ధాన్యాలు పొద్దున్న ఎన్నింటికి చచ్చిపోయాడు ఎలాగా ఏంటి విశేషాలు నాకు చెప్పండి అని సైన్యానికి చెప్పి హాయిగా కడుపు నిండా తిని సంగీతం వినుకుంటూ కంటి నిండా నిద్రపోవాల్సింది కానీ ఆ రోజు అన్నపానాలు మానుకొని ఉపవాసం ఉండి అయ్యో ధాన్యాలకి ఏం జరగకుండా ఉంటే బాగుంటుంది ధాన్యాలకి ఎలాంటి హాని జరగకుండా ఉంటే బాగుంటుంది అని లోపల మదన పడుతూ ఆ రాత్రి అంతా ఆ రాజు గడిపాడు అయ్యా ఇప్పుడు చదవండి ఆ మాట తర్వాత అంతటా రాజు తన నగరమునకు వెళ్ళి ఆ రాత్రి అంతా ఉపవాసం లంకణము పరమౌషధం ఉపవాసం ఉండడం వల్ల లాభం చూడండి నాట్య వాయిద్యములను జరగనీయలేదు నాట్య వాయిద్యములు జరగనీయలేదు అతనికి నిద్ర పట్టకపోయాను తెల్లవారుజామున రాజు వేగరమే లేచి సింహముల గుహ దగ్గరకు త్వరపడిపోయాను అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖస్వరముతో దానియేలును పిలిచి జీవము గల దేవుని సేవకుడు అయిన దానియేలు దేవుని సేవకుడు అయిన దానియేలు నిత్యము నీవు సేవించుచున్నా నీ దేవుడు నిన్ను రక్షింపగలిగినా అని అతనిని అడిగాను అందుకు దానియేలు రాజు చిరకాలము జీవించును గాక నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని గనుక ఆయన తన దూతనంపించి
సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్ళు మూయించెను. చాలండి. నిందల పాలై నిత్య నిబంధన నీతో చేసిన దానికు. నిందల పాలై నిత్య నిబంధన నీతో చేసిన దాని ఎలుకు. సింహాసనమిచ్చినావు సింహాల నోళ్ళను మూసినావు. సింహాసనమిచ్చినావు సింహాల నోళ్ళను మూసినావు. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. హల్లెలూయా. దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమున వణుకుచుండవలెను. ఆయన సముఖమున వణుకుచుండవలెను. ఆయనే జీవము గల దేవుడు. ఆమేన్. ఆయనే జీవము గల దేవుడు. ఆయనే యుగ యుగములు ఉండువాడు. ఆయనే యుగ యుగములు ఉండువాడు. ఆయన రాజ్యము నాశనము కానేరదు. ఆయన రాజ్యము నాశనము కానేరదు. ఆయన ఆధిపత్యము తుదమట్టునకుండును. ఆయన ఆధిపత్యము తుదమట్టుకు ఉండును. ఆ చాలండి. అదే విధంగా డానియల్ చాప్టర్ 3:15 లాస్ట్లో 3:15 వచనం చివరిలో. ఆ చేతిలో నుండి మిమ్ములు విడిపింపగల దేవుడు ఎక్కడ ఉన్నాడు? మిమ్ముల్ని విడిపింపగల దేవుడు ఎక్కడున్నాడు? ఇదిగండి, ఇందాక చెప్పిన రాజేమో రాజైన దర్యావేషు, ఇప్పుడేమో రాజైన నెబుకద్నెజరు. అంటే ఆయన తర్వాత చదువుకోండి, అగ్నిగుండంలో షడ్రక్ మేషక్ అభెద్నెగో అనేవాళ్ళని, దైవ భక్తుల్ని, దేవుని సేవకుల్ని పడదోయించడం, ఆ తర్వాత ఆ ముగ్గురు చావడం కానీ కాలిపోవడం కానీ జరగలేదు, సరికదా? ఆయనతో ఇంకొక ఆయన దేదీప్యమానంగా ప్రకాశవంతంగా వెలుగుతున్న ఇంకొక ఆయన ఉండడం చూసి రాజు ఆశ్చర్యపోయాడు. ఏంటి, మనం ముగ్గురిని కదా పడేసాం, నాలుగవ వ్యక్తి ఎవరు? ఆయన దేవదూతను పోలి ఉన్నాడు అన్నారు. ఆ తర్వాత ఇక తెలిసిందే. ఆ తర్వాత విషయం చదవండి, కొద్దిగా కట్ చేద్దాం. షడ్రకును మేషకును వాళ్ళు బయటికి వచ్చే రావటానికి రాజు పిలుస్తాడు కదా. షడ్రక్ మేషక్ అభెద్నెగోల్ని అగ్నిగుండంలో పడేసిన తర్వాత వాళ్ళు చెక్కు చెదరకుండా కుడివైపు ఉంటుంది చూడండి వాక్యం. రాజుకు నెబుకద్నెజరు ఆశ్చర్యపడి తీవ్రముగా లేచి ముగ్గురు మనుషులను బంధించి అగ్నిలో వేసితిమి కదా, నేను ముగ్గురు మనుషులను బంధించి అగ్నిలో పడవ ద్రోహిస్తుంది కదా అని తన మంత్రులను అడిగాను. వారు రాజా సత్యమే అని రాజుతో ప్రత్యుత్తరం ఇచ్చిరి. అంటే నువ్వు చెప్పింది కరెక్టే మహారాజా అని, సత్యమే అని వాళ్ళందరూ అన్నారన్నమాట. అందుకు రాజు నేను నలుగురు మనుషులను బంధకములో లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను. వారికి హాని ఏమీ కలగలేదు. నాలుగవాని రూపము దేవదూతల రూపమును పోలిదని వారికి ప్రత్యుత్తరం ఇచ్చెను. అంతటా నెబుకద్నెజరు వేడిమి కలిగి మండుచున్న ఆ గుండము వాకిలి దగ్గరకు వచ్చి షడ్రక్ మెషక్ అభెద్నెగో మహోన్నతుడగు దేవుని సేవకులారా మహోన్నతుడైన దేవుని సేవకులారా బయటికి వచ్చి నా యుద్ధకు రండని పిలువగా షడ్రక్ మెషక్ అభెద్నెగో ఆ అగ్నిలో నుండి బయటకు వచ్చిరి. సంస్థాధిపతులను యొక్క ప్రధాన మంత్రులను కూడి వచ్చి ఆ మనుషుని పరీక్షించి వారి శరీరములకు అగ్ని ఏ హాని చేయకుండుటయు వారి తల వెంట్రుకల్లో ఒకటైనను కాలిపోకుండా వారి వస్త్రములు చెడిపోకుండుటయు అగ్ని వాసన అయినను వారి దేహములకు తగలకుండుటయు. అప్పుడు పొగుడుతాడు చూడండి. షడ్రక్ మెషగ్నాయ్ అనే వీరి దేవుడు పూజారుడు తన్ను ఆశ్రయించిన దూతను పంపి
తమ దేహములకు అప్పగించి వారు తమ దేవునికి కాక మరి ఏ దేవునికి నమస్కరింపకయు ఏ దేవుని సేవింపక ఉండుమనియు తమ దేహమును అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరిచిరి రాజు యొక్క ఆజ్ఞ అదిగో రాజు అంతకుముందు రాజు మన దేవుణ్ణి కొలవలేదు తలవలేదు కానీ ఇప్పుడు మొత్తానికి దిగిపోయిందన్నమాట మబ్బు దిగిపోయి ఇప్పుడు స్వయంగా ఆయన నోటితో ఏమంటున్నాడు ఈ విధముగా రక్షించుటకు సమర్థుడగు దేవుడు కాక మరి ఏ దేవుడును లేడు కాగా ఏ జనులలో గాని రాష్ట్రంలో గాని ఏ భాష మాట్లాడువారు గాని షడ్రక్ మెషగ్ను అబెగ్ను అనువారు దేవుడు ఎవడు దూషించును ఆ దేవాది దేవుణ్ణి ఎవరు దూషించును వాడు తుత్తునియలుగా చేయబడును తుత్తునియలుగా చేయబడును అని వాని ఇల్లు ఎప్పుడును పెంటకుప్పగా ఉండుననేను అనేను చాలండి అందుకే సృష్టికర్తవు నీవని స్వస్థతనీలోనని నా జనులు ఇక ఎన్నడు సిగ్గుపడరంటివే ఆయన్ని నమ్ముకున్న వాళ్ళు ఎవ్వరు సిగ్గుపడరు అదేవిధంగా 34వ కీర్తన 8వ వచనం అనుకుంటా యెహోవా నామమును రుచి చూచి తెలుసుకొనుడి వినుట వలన విశ్వాసము కలుగును ఇప్పుడు మీరు వింటున్నారు వినుట వలన విశ్వాసం కలుగును తినుట వలన రుచి తెలియను దిగుట వలన లోతు తెలియను కాబట్టి నిజ దేవుడైన ఆ జీవంగల దేవుణ్ణి మీరు తలవండి మీ సమస్య ఏదైనా నా నామంలో ఏది అడిగినా చేస్తానన్నాడు కాబట్టి విశ్వాసంతో మీరు ఇన్నాళ్ళు ఎవరిని మొక్కినా పర్వాలేదు ఏ దేవుణ్ణి అయితే తిట్టారో ఆ దేవుణ్ణి పొగిడిన రాజుల్ని మనం చూపించాం ఇక ఈరోజు వాగ్దానం ఏంటంటే గలతి 5వ అధ్యాయం 10వ వచనం ముగించేసి ఒక పల్లవి చరణం పాడేస్తాను మీరెంత మాత్రమును వేరుగా ఆలోచింపరని ప్రభునందు మిమ్మును గూర్చి నేను రూఢిగా నమ్ముకొనుచున్నాను మిమ్మును కలవర పెట్టుచున్నవాడు ఎవడైనను మిమ్మును కలవర పెట్టేవాడు నీ దేవుడు కాదు 30 కిలోల శిలో మొయ్యలేనివాడు అని రకరకాలుగా అంటున్నారే క్రైస్తవ వ్యతిరేకులు మతోన్మాదులు మళ్ళీ చదవండి ఆ మాట మిమ్మును కలవర పడుచున్నవాడు ఎవడైనను వాడు తగిన శిక్షను భరించును చాలండి మన వినికిడిలో దేవుడు ఈ కొన్ని మాటలు దీవించును గాక ఒక 2-3 నిమిషాలు పాట పాడేసి ముగించేస్తాను యేసు రాజుగా వచ్చుచున్నాడు భూలోకమంతా తెలుసుకుంటారు రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు ఆ రాజుగా వచ్చుచున్నాడు మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు లోకమంతా శ్రమకాలం విడువబడుట బహుఘోరం యేసు రాజుగా వచ్చుచున్నాడు భూలోకమంతా తెలుసుకుంటారు ఈ లోక దేవతలన్నీ ఆయన ముందరా సాగిలపడి నమస్కరించి గడగడలాడును వంగని మోకాళ్ళన్నీ
వంగని మోకాళ్ళన్నీ ఏసయ్య ఎదుట వంగిపోను యేసు రాజుగా వచ్చుతున్నాడు భూలోకమంతా తెలుసుకుంటారు. ఒక చిన్న ఒకే ఒక నిమిషం మాట్లాడుతున్నా ముగిస్తున్నా. ఈ నెల అంటే జూలై 1వ తారీఖు నా బర్త్డే. చేదుర్తిపాటి రవి గారు ఆయన స్టూడియో తరపున ఆగమేఘాల మీద ఫోన్ చేసి మీ పేరు మీద డిజైన్ చేశాను, యార్డ్ డిజైన్ చేసి మీకు శుభాకాంక్షలు పంపుతున్నాను అన్నాడు. నాకు మతిపోయింది. ఈ 75 దాటిన ఈ వయసులో నేను ఎప్పుడూ బర్త్డే చేసుకోలేదు. అంతే అంతటితో ఊరుకున్నాడు ఆయన, మహామొండి ఘటంలాగా ఉన్నాడు. దైవికంగా ఏకంగా అయ్యగారు కేక్ తీసుకొస్తున్నాను, అడ్రస్ చెప్పండి అన్నాడు. ఇంకా అసలు నాకు మతి ఉందా లేదా ఇది నిజమా కళ అనుకున్నా. ఇదంతా ఒక ఎత్తు అంటే ఆ రోజు డబుల్ ధమాకా. జూలై 1వ తారీఖు శనివారం థాల్ మ్యూజిక్ ప్యాలెస్ గాంధీనగర్లో పెద్ద మ్యూజికల్ షాప్, ఇన్స్ట్రుమెంట్లు అమ్ముతారు. దాని యజమాని షేక్ సలీం షేక్ మాబ్జాని, వాళ్ళు ఏం చేశారు, ఆయన్ని చూసి వీళ్ళకి ప్రేరేపణ ఉంది, లేకపోతే వాళ్ళు చేయాలనుకున్నారేమో. వాళ్ళు కూడా పెద్ద కేక్ తెప్పించి హ్యాపీ బర్త్డే టు యూ అని కంప్యూటర్ నుండే పాట వినిపించి అందరు చప్పట్లు కొడుతుండగా నాకు కేక్ నాతో కట్ చేయించడమే కాకుండా తినిపించారు. కాబట్టి నేను ఈ మధురమైన ఘటన ఎన్నటికీ మర్చిపోను. మానవత్వం ఉన్న మనిషిగా మంచివాడిగా నేను చెప్పేది ఏంటంటే, చేదుర్తిపాటి రవి గారిని ఆయన కుటుంబాన్ని, అదేవిధంగా వాళ్ళ స్టూడియోలో యాజమాన్యాన్ని సిబ్బందిని, షేక్ సలీం షేక్ మాబ్జాని వారి సిబ్బందిని వారి కుటుంబాలని దేవుడు సమృద్ధిగా దీవించాలని, ఇలాంటి మంచి పనులు మంచివాళ్ళకే చేయాలని. కీర్తన 15వ అధ్యాయం 4వ వచనంలో ఉంది, సన్మానం చేయడం అంటే ఒక ఆశీర్వాదం. కాబట్టి మీరు ఒక మంచి పని చేస్తే అది అక్కడ అకౌంట్లో రాయబడుతుంది. ఆ ఒకే రోజు డబుల్ ధమాకా ఇద్దరి చేత అలాగా నేను ఒక విధమైన సన్మానం లాంటిది పొంది సంతోషపడ్డాను. ఇది నా జీవితంలో మరువలేని మధురమైన సంఘటన. దయచేసి మీరందరూ ఊడు పొమ్మంటుంది, కాడు రమ్మంటుంది. ఈ వయసులో నా కోసం మీరు ప్రార్థన చేయండి. చనిపోయే వరకు నేను సేవ చేయాలనేది నా కోరిక. మీ అందరి కోసం నేను ప్రార్థన చేస్తాను. నా ఫోన్ నెంబర్ 9391450191కి ఫోన్ చేస్తే మీ అవసరాల కోసం నేను ప్రార్థన చేస్తాను. గాడ్ బ్లెస్ యూ.